కాన్సర్ వచ్చిందా నా చూపించిన నెల రోజులకు అక్కడ చెత్తకుండి లా సీసాల డబ్బా ఏర్పుంటది ఆడీలు 10 రూపాయలు ఇస్తే కిరాయి కడతది యాదవ్ దడ పెంచే చిన్న బలం బంతం పట్టిందంటే చేసి చూపించే రకం రోషము గల్లా కోడనాదు. హలో అందరికి వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ ముసా సాయాద ఆఫీషియల్. ఈ రోజు ఒక బస్తీ సమస్య గురించి ఆమె వాడే తిప్పలు చూడలేక మన నవీనన్న అలాగే మన నవీనన్న టీం అందరూ సాయిబాయ్ వీళ్ళందరూ కలిసి ఆనంతు సాయం చేస్తురు. ఏందంటే ఈమె కడే పడే బాధ ఎట్లుందంటే కొడుకుని ఇంట్లో పెట్టుకొని ఒక క్యాన్సర్ పేషెంట్ ఇంట్లో పెట్టుకొని 3,500 రూపాయలు కిరాయి కట్టుకుంటా ఆమె జీవితాంతం అడుక్కొని అంటే వస్తువులు ఏరుకొని ఆమె ఇంటి కిరాయి ఆ పిల్లలు ఆ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఎప్పుడు ఆయనకి ఏమైతుందో తెలియదు. ఆమె పడే బాధలు ఎట్లున్నాయి అంటే చాలా డేంజర్ గా ఉన్నాయి. ఒక్కసారి ఈ బస్తీ వాసులు అందరు ఉన్నారు వాళ్ళ నోరుతోటే ఒకసారి వాళ్ళ బాధలు ఏంది వాళ్ళు కష్టపడ ఎట్లా కష్టపడుతున్నారు వాళ్ళ ఎట్లా జీవితం గడుపుతారో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అమ్మ ఎప్పమ్మ నీ బాధ లేదు నువ్వు ఎప్పమ్మా ఎన్నెళ్ళ నుంచి ఇట్లా నువ్వు ఇన్ని మనం బాధలు పడుతున్నావు. కొడుకు బాగలేదు రెండు సంవత్సరాల నుంచి చాలా బాధ పడుతున్నావు. మీ కొడుకుకి ఏమైంది? ఖర్చు ఎంత అవుతుంది నెలకి? అన్నం తింటలేదా? ఎన్ని రోజులు ఆయన అన్నం తినక? 2 నెలలు అయిపోయిందా? 15 రోజులు అంటే దగ్గర దగ్గర సంవత్సరం అయితే నువ్వు ఏం పని చేస్తావమ్మా? చెత్తకుండి లా సీసాల డబ్బా ఏర్పుంటది ఆడీలు 10 రూపాయలు ఇస్తే కిరాయి కడతది. అమ్మాయి పట్టడం జోబులు ఎంత ఉంటే వాళ్ళంత వాళ్ళకి తోచినంత ఇచ్చిపోతారు. కరెంట్ బిల్ కడుతుంది కిరాయి కడుతుంది. ఇక పాలకు తీలకు ఎవరన్నా దాయం సాయం చేస్తే పిల్లవాడు తాగుతాడు పాలు. పింఛన్ ఎక్కడ పోలే నాన్న చేయలేదు అలా భర్త పిచ్చిందే ఎక్కడ మర్చిపోయిండ్రు వాళ్ళు అది కూడా లేదు. నేను ఎన్నిసార్లు అన్నా పోమ్మా ఎక్కడన్నా పోయి ఎవరన్నా మండలా మీకు పోదాం పా అని కూడా అన్నా. అసలేం ఆడేవాళ్ళు చిన్నపిల్లలు చూస్తారు కదా నవీన్ అన్నబ్బి ఉన్నాడు నవీన్ అన్నతో మాట్లాడదాం అన్న. ఎట్లా నువ్వు ఎట్లా ఈమెను ఎట్లా చూస్తుండే రోజు? సరమ్మ రోజు రామ్నగర్ రిసాలగడ్డల శివస్థాన్పూర్ లో ఇల్లు సరమ్మది. వాళ్ళ కొడుకు క్యాన్సర్ వచ్చింది. వాళ్ళ కొడుకు చూస్తుండే ఇప్పుడు ఆయనకి ఏజ్ కూడా చాలా భారం అయిపోయింది. ఇప్పటి కూడా ఆయన ఇండ్లలో చెత్తలు ఏరుకుంటా చెత్త తీసుకొని మడేస్తుంది. వాళ్ళు 200 ఇస్తారు. మళ్ళీ ఇండ్ల పని ఏమైనా పని ఉంటే చేసుకుంటా చిన్న చిన్న పనులు. మొత్తం మన ఏరియా సరౌండింగ్ మొత్తం రామ్నగర్ లో మొత్తం సీసాలు ఏరుకుంటది డబ్బాలు ఏరుకొని అది అమ్ముకొని జమ చేసి ఇల్లు కిరాయి కట్టుకుంటది. ఆమె బాధపడుతుంటది వచ్చి అందరికి చెప్పుకుంటది నా దేవుడు నాకు ఎట్లా తీర్చాడు కష్టాలు అంటే. నేనేం చేసినాను పోయి అరే ఇట్లా అయితే కాదు మనతోటి కాదు ముషరాబాద్ సాయి యాదవ్ తోటి ఇది చేస్తే మంచిగా ఉంటది కొంతమంది హెల్పింగ్ నేచర్ ఉంటది ఈ యూట్యూబ్ ద్వారా మానవత్వ దృక్పథంతో మనం అందరం కూడా మానవత్వ దృక్పథంతో చేస్తే మంచిగా ఉంటది అనేసి నేను కొంతమందికి చెప్పిన అదే విధంగా ఇవాళ వచ్చి సాయి యాదవ్ వీళ్ళ బాధలని పరిష్కరిద్దామని అనేసి వాళ్ళు వచ్చిండు. మా వంతు సాయం సాయిగౌడు మరి నాగేందర్ అన్న సంతోష్ గిట్ట అందరం కలిసి మేము హెల్ప్ చేద్దామనేసి వచ్చినాము. ఇవాళ అదే ఇవాళ కొద్దిగా గ్రాసరీ కూడా తీసుకొని వచ్చినాము ఆమె కొంచెం సాయం చేద్దాం. చేస్తాం తప్పకుండా చేస్తాం. పాల ప్యాకెట్ ఇట్లా మేము చేస్తాము
బిస్కెట్ తింటా మాట్లాడతాం, ఇప్పుడే మాట్లాడతాము, మీరు టెన్షన్ ఏం తీసుకోకండి. బిస్కెట్లు తెచ్చిండు నీ ఫాదర్, కలిసి ఏమని ఉందో అది నా వినాన చూస్తాడు. ఇంకోటి చూస్తారు కదా, ఒక 5,000 రూపీస్ వాళ్ళ అంటే నవీన్ అన్న ఇట్లా కొంతమందికి చెప్పిండు, ఒక 5,000 రూపీస్ ఆమెకు హెల్ప్ఫుల్ గా ఇస్తుండు. ఒక ఆమె బాధలు చూడలేక దయచేసి మీరు గిట్లా నేను గూగుల్ పే ఫోన్ పే అన్నది ఇంటే దూరంగా ఇమేజ్ లేదు, ఏం అకౌంట్ లేదు, ఆధార్ కార్డు లేదు, పాన్ కార్డు లేదు, ఏం లేదు. ఆమె ఆమె జీవితం ఎట్లుందంటే చాలా ఇవాళ రేపు ఉన్నట్టుంది, కొడుకుది భరోసా లేదు, ఎందుకంటే ఆయనకి ఎప్పుడు ఏమవుతుందో సిచ్యువేషన్ అట్లుంది. మీ కొంచెం దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీతో కాకపోతే గిట్ల ఈ వీడియోని షేర్ చేయండి, గ్రూప్లలో మెన్షన్ చేయండి. ఇంకోటి 1 రూపీ ఇచ్చినా ఆమెకి ఏదైనా పాల ఖర్చుకైనా బిస్కెట్లకైనా దేనికైనా ఆయన ట్రీట్మెంట్ కైనా అవుతుంది. ఇది ఎమ్మెల్యే సాబ్ సారీ, నేను ఇన్వాల్వ్ చేయొద్దు ఇలా అన్న. కొంచెం ఆమెకి ఒక 2,000 పింఛన్ వాడితే ఆయన ఆమె ఇంటికి రాయి అనేది వెళ్తుంది అన్న. ఒక్కసారి ఆ పెన్షన్ గురించి మాట్లాడండి. పెన్షన్ కోసం ఆల్రెడీ మన స్థానిక కార్పొరేటర్ రవిచరణ తో కూడా మాట్లాడినాము. పెన్షన్ ది ఎంఆర్ఓ సార్ ఎంఆర్ఓ ఆఫీస్ లో చెప్పారు. ఆ పెన్షన్ కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా, వీళ్ళ భర్త డెత్ సర్టిఫికేట్ లేదు, సబ్మిట్ కూడా చేయలేదు, లేదు లేదు అనేసి చెప్పింది. అవన్నీ కూడా తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ లో సబ్మిట్ చేసి ఎంత తొందరగా అయితే అంత తొందరగా పెన్షన్ చేయాల. కానీ ఆమెకు ఇల్లు కిరాయి 3,500, ఆ మెయింటెనెన్స్ 2,500 నెలకు అవుతున్నది. అవి ఆమెకు భారంగా అయిపోయింది. ఈ ముసలామెకు దయచేసి మనం హెల్ప్ చేద్దాం. మానవత దృక్పథంతో ఎవరైతే మనము మనుషులమో మనిషికి మనిషి సాయం చేసుకోవాలి కాబట్టి ఈ ముసలామెకు మనం సాయం చేద్దాం దయచేసి. జై శ్రీరామ్. చెప్పాన్సర్ వచ్చింది ఒక్క లేదా మాట భయపడక భయపడక మంచిగా అవుతుంది మంచిగా అవుతుంది. ఇగో సాయి కూడా హెల్ప్ చేస్తాడు ఏమన్నా పైసల ద్వారా. అందరిని అడిగి మేము అందరం కలిసి అందరిని అడిగి మీకేమన్నా సాయం చేస్తాము. మీరు ధైర్యంగా ఉండు, ధైర్యం కోల్పోకూరు, మేము ఉన్నాం, అందరం ఉన్నాం. ఇగో వీళ్ళందరూ ఉన్నారు మీకు, మీరేం బాధపడకూరు. సరేనా,